बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत विद्या उद्योग संबंधित समाचार प्राथमिक पाठशाल मोगन बड़ीगंट रेपी प्रारंभा की सन्हालू को निबंधन पाटिस्तू पुन प्रारंभम पाठशाल चिन्नारलु प्राथमिक पाठशाल रेपी बड़ीगंट मोगन को निबंधन पाटिस्तू पाठशाल पुन प्रारंभे विद्याशाख सन्हाल इपटे उन्नत पाठशाल प्रारंभम विषय तेजे निरकू रोजुमारचि रोजु क्लास निर्वहिस्ट क्रम सायंत्र पाठशाल निर्वहित विद्याशाख एर्पटी तरगति गरिष्ठ इरव मंदिर विद्यारथुर्चे बेचल एर्पटर विद्यार्थु वारी तलुक ज्वर दग्गू जरब वा लक्षण पाठशाल पंपवद्दी स्पष्ट पर्यवेक्षण कोसम प्रत्येक एर्पाटल प्राथमिक स्थाई में विद्यार्थु को निबंधन पाटेला पाठशाल उपाध्याय एर्पट्टी हेचम को आदेश जारी अयाई उदय 9 गंटल नीचे सायंत्र 3 गंटल 45 निमशाल वरकू पाठशाल को मध्यान भोजन समय में मरीत अप्रमत्तंगा उंडेला इपटे उन्नत पाठशाल थर्मल स्क्रीनिंग मिशन शानेटाइजर अंदजेशारु मरी रेपटी ऐदो तरगति पाठशाल तरगत प्रारंभ काबोतना इपटे आर नीचे मरी तरगत जो विषय मन अरसीदे इक पाठशाल यधाविधि उदय 9 गंटल नीचे 3:45 वरकू पाठशाल पेयनि 10th सिलेबस पै विद्यार्थुल्लो गंदरगोलम परीक्षलपै आंदोलन 10వ తరగతి విద్యార్థులకు బోధిస్తున్న పాఠ్యాంశాలపై గందరగోళం నెలకొంది సిలబస్ లో ఏ పాఠాలు ఉన్నాయి ఏవి లేవో అనే అంశంపై వారిలో అయోమయం నెలకొంది కరోనా వైరస్ కారణంగా విద్యార్థులు సగం విద్యా సంవత్సరం ఇంటికే పరిమితమయ్యారు కొంతమంది ఆన్లైన్ టీవీ రేడియో తరగతులను ఫాలో అయ్యారు అప్పటి వరకు తరగతి గదిలో బోధనకు అలవాటు పడ్డ విద్యార్థులు ఆన్లైన్ పై అంతగా దృష్టి సారించలేకపోయారు తరగతి గదిలో బోధన జరగకపోవడంతో 30% సిలబస్ ను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి అనగా ఎస్సిఆర్టీ తగ్గించింది మొత్తం 6 యూనిట్ల సిలబస్ లో ఒక యూనిట్ సిలబస్ ను ఎస్సిఆర్టీ కుదించింది సిలబస్ లో ఏ పాఠాలు తగ్గాయి అనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది ఈ పరిస్థితి ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది ఎస్సిఆర్టీ క్యాలెండర్ తో పాటు సొంతంగా రూపొందించిన మెటీరియల్స్ ను కూడా ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు బోధిస్తున్న పరిస్థితి నెలకొంది దీంతో పరీక్షలకు ఏ పాఠాలు ఫాలో అవ్వాలో అర్థం కాని పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది పరీక్షలు ఎప్పుడు ఉంటాయి 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు ఏటా మార్చిలో జరిగే పరీక్షల షెడ్యూల్ను 4 లేదా 5 నెలల ముందుగా విద్యాశాఖ విడుదల చేస్తుంది ఈసారి కరోనా వల్ల బోధన కొంత ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఏప్రిల్ మేలో జరుపుతామని ప్రకటించిన మంత్రి షెడ్యూల్ను వారంలో విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు అయినా ఇప్పటికీ షెడ్యూల్ విడుదల కాలేదు మరోపక్క పరీక్షలను విద్యాశాఖ ఎన్ని పేపర్లలో నిర్వహిస్తుందో అనే అంశంపై స్పష్టత లేదు సైన్స్ ను 2 పేపర్లుగా మిగిలిన సబ్జెక్టును ఒక్కొక్క పేపర్గా మొత్తం 7 పేపర్లలో నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది పేపర్లను కుదిస్తే అందుకు సంబంధించిన నమూనా ప్రశ్నపత్రాలను ఎస్సిఆర్టీ విడుదల చేయాలి పరీక్షల షెడ్యూల్ను త్వరగా విడుదల చేసి నమూనా ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేస్తే విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవడానికి ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులు కోరుతున్నారు మరి 10వ తరగతి సిలబస్ పై ఇప్పటికీ గందరగోళం అనేది నెలకొని ఉంది ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల్లో అన్ని పాఠాలు కూడా బోధిస్తున్నారు అలాగే వారు తయారు చేసినటువంటి మెటీరియల్ ను విద్యార్థులకు అందజేస్తున్నారు మరి విద్యార్థులు వాటి ద్వారా ప్రిపేర్ అవుతుంటే మరి ఏ అంశాలు పరీక్షకు వస్తాయి ఏ అంశాలు పరీక్షకు రావు అని గందరగోళానికి గురవుతున్నారు మరి పరీక్షలనేవి కూడా షెడ్యూల్ కూడా విడుదల చేస్తే త్వరగా బాగుంటుంది అని కూడా అందరూ కోరుతున్నారు పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లు పురపాలక పాఠశాలల్లో విద్యా వాలంటీర్లను నియమించున్నారు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నియమకాలు చేపట్టేందుకు పురపాలక శాఖ వివరాలు సేకరిస్తోంది ఫిబ్రవరి 1వ తేదీకి ఉన్న ప్రవేశాలను ప్రామాణికంగా తీసుకోనుంది ఉద్యోగులకు 55% ఫిట్మెంట్ ఇవ్వాలి ఏపీ ఎన్జీఓ సంఘం నేత చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11వ వేతన సవరణ నివేదికను బహిర్గతం చేసి 55% ఫిట్మెంట్ తో 2018 జూలై 1 నుంచి అమలు చేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఏపీఓ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఏపీ ఎన్జీఓ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి ఎం రంగారావు తో కలిసి ఆయన మాట్లాడారు సీఎం జగన్
పాదయాత్ర మానిఫెస్టోలో ప్రకటించినట్టు సిపిఎస్ ను రద్దు చేయాలని ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. 8 నుంచి IIIT లో పియూసి 2 తరగతులు. IIIT లో పియూసి 2 ఆన్ క్యాంపెయిన్ క్లాస్ వర్క్ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. ఆర్జీయుకేటి ఛాన్సలర్ కేసి రెడ్డి శనివారం ఆపరేటర్లు తెలిపారు. విద్యార్థులు క్యాంపస్ లో ఫిబ్రవరి 7 లోగా రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. 4 నుంచి APPGE సెట్ కౌన్సిలింగ్. ఎంటెక్ ఎం ఫార్మసీ ప్రవేశాలకు ఫిబ్రవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్టు APPGE సెట్ 2020 కన్వీనర్ పి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు https://appgeset.nic.in వెబ్‌సైట్ ను చూడాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపునకు అదనపు సిబ్బంది APTF. పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కు అదనపు సిబ్బందిని నియమించాలని APTF అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, కె వెంకటేశ్వరరావు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. పోలింగ్ సమయం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పెట్టినందున కౌంటింగ్ కు సమయం సరిపోదని, సిబ్బంది ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే COVID-19 దృష్ట్యా సిబ్బందికి PPE కిట్లు, 2 జతల మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటాం, కొన్ని చర్యలు తీసుకోండి. ఎస్ఈసికి ఏపీ ఐకాస అమరావతి విజ్ఞప్తి. ఎన్నికల విధుల్లో పాల్గొనాలని నిర్ణయించినట్లు ఏపీ ఐకాస అమరావతి ఎస్ఈసికి తెలిపింది. ఐకాస చైర్మన్ బొప్పరాజు, సెక్రటరీ జనరల్ వైవి రావుల నాయకత్వంలో ఎస్ఈసిని శనివారం కలిసి వినతి పత్రం అందించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు టీకా ఇవ్వాలని, 2వ విడత 3వ విడత ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో తెలియక జరిగే పొరపాట్లు, ఉద్దేశపూర్వకంగా కానీ ఆలస్యం వంటి చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులు అధికారులపై చర్యలు తీసుకోవద్దు. 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు, దీర్ఘకాలిక వ్యాధులున్న ఉద్యోగులకు, గర్భిణీలు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. వీలైతే పోలింగ్ సమయంలో మార్పులు చేయాలి అని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలను రీషెడ్యూల్ చేయడం సాధ్యం కాదని, ఎస్ఈసి మిగిలిన విషయాలపై సానుకూలంగా స్పందించారని, ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని అన్నారని ఐకాస శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్ఈసిని కలిసిన వారిలో ఐకాస కోశాధికారి మురళీకృష్ణ నాయుడు, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి కేశవ నాయుడు, ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంఎంఈఏ ప్రధాన కార్యదర్శి ఈశ్వర్, మహిళా నేతలు సుశీల, మోహన్ రాజ్, సుల్తానా తదితరులు ఉన్నారు. 1 నుంచి ANU లో పీజీ స్పాట్ అడ్మిషన్లు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఫిబ్రవరి 1వ తేదీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తామని యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ బి హరిబాబు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని, ఏఎన్యు పీజీ సెట్ 2020లో ర్యాంక్ పొందిన అభ్యర్థులు ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చని తెలిపారు. ఎన్సియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ 9, హిందీ 38, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ 7, మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్ 14, పొలిటికల్ సైన్స్ 5, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 7, రూరల్ డెవలప్మెంట్ 15, సంస్కృతం 15, సోషియాలజీ 10, తెలుగు 19, ఎంహెచ్ఆర్ఎం 15, లైబ్రరీ సైన్స్ 15, సోషల్ వర్క్ 7 చొప్పున సీట్లు ఖాళీగా ఉన్నాయని, స్పాట్ అడ్మిషన్లకు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ANU దూర విద్య డిగ్రీ ఫలితాలు విడుదల. 4 నుంచి APPGE సెట్ కౌన్సిలింగ్. 8 నుంచి IIIT PUC 2 తరగతులు. ఏపీ అమలు చేస్తున్న పథకాలతో విద్యార్థుల్లో నైపుణ్యం. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న విద్యాభివృద్ధి పథకాలు విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు దోహదపడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. వరల్డ్ ఎడ్యుకేషన్ ఫోరం లండన్ ఆధ్వర్యంలో విద్యా నైపుణ్యాభివృద్ధిపై శనివారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రసంగించారు. ఏపీలో ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న విద్యా పథకాలను వివరించారు. రానున్న 10 ఏళ్లలో పాఠశాల విద్య ఎలా ఉండనుందో తదితర అంశాలపై చర్చించారు. ఉపరాష్ట్రపతిని కలిసిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు. గణతంత్ర దినోత్సవ పెరేడ్ లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు శనివారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. వారందరికీ ఉపరాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. అనంతరం వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలుగు సంస్కృతిని ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడాలని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ సిద్ధం, రేపు పార్లమెంట్ లో సమర్పణ. కరోనా విపత్తు, రైతుల ఉద్యమం, పెట్రో మంటలు, ధరల సెగలు, నిరుద్యోగం వంటి సమస్యలతో దేశ ప్రజానీకం సతమతమవుతున్న వేళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు ప్రస్తుత సంక్షూబిత సమయంలో ఆమె ఎవరిపై వరాలు జల్లు కురిపించనున్నారు ఎవరిపై పన్నుల మోత మోగించనున్నారు అన్న దానిపై ఉద్యోగ వ్యాపార వర్గాలతో పాటు సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు सोमवार उदय 11 గంటలకు నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పిస్తారు దేశ చరిత్రలో తొలి పేపర్ రహిత బడ్జెట్ గా ఇదిలు నిలవనుంది కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్ పత్రాల ముద్రణను నిలిపివేశారు దీంతో పార్లమెంట్ సభ్యులకు ఎలక్ట్రానిక్ రూపంలో బడ్జెట్ ప్రతులను అందజేయనున్నారు నేటి నుంచి ఓపెన్ స్కూల్ తరగతులు ఏపీ ఓపెన్ స్కూల్ తరగతులు ఆదివారం నుంచి ప్రారంభించినట్లు డిఈఓ నరసింహారెడ్డి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి తరగతుల నిర్వహణపై ఉత్తర్వులు అందాయని అన్నారు 10 ఇంటర్ అభ్యర్థులు హాజరు కావాలని చెప్పారు మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది మరి ఈ సమాచారాన్ని మీరు కూడా పొందాలి అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో